బీమా యా బీమా ఏం చేస్తుంటారు ఇంకా కుల్నేలయా కుల్నేలే చెప్పలం లేదా ఇంకా ఉండది జరగంట ఏం నాటినా మరి ఇంకా ఒరే ఇంకే నాడు ఒరే నాటినా తడిపోలమా మరి తడిపోలం అదే అదే చెలకైన అదే చెలకైన అదే ఎట్లా ఎట్లుంది ఫర్టిలైజర్ ధర పెరుగుతుందా తగ్గుతుందా ఇక తగ్గుతున్నాడు అది ఆడే పెరుగుతున్నా తగ్గుతున్నాడు తక్కువ ధరలకే ఇతనాలు దొరుకుతున్నాయా తక్కువ ధరలకు ఆడ దొరుకుతున్నాయి ఇతనాలు తక్కువ ధరలు లేవు ఇతనాలు తక్కువ ధరలు ఉన్నాయి ఎక్కువ ధరలు అయినాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ళ మీ రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నాడు ఏమేమి ఇస్తున్నాడు మీ రైతులకు ఇప్పుడు ఇచ్చిన కాడికి అయితే బాగానే ఇచ్చాడు ఆయన సౌకర్యంగా సాధారణ కాడికి చేస్తున్నాడు ఇప్పుడు కాడికి అయితే న్యాయం ఉంది ఇంకా ముంగలు ఏం జరుగుతుందో తెలియదు మరి కాప్ లోన్ మాఫీ చేసిన కాప్ లోన్ మాఫీ అయితే అన్నారు కానీ ఇంకా అది అయిందా జీవ అయిందా కాలేదా తెలియదు ఎంత తీసుకున్నావు ఏం తీసుకున్నావు 50 తీసుకున్నావు మరి మిత్తి అసలు కలిపి ఎంత అయింది ఇంకా మేము చూడలేదు ఇంకా తీసుకున్నాం కానీ చూడలేదు ఇక ఎంత అయింది ఏం కదా అని చూడలేదు మరి ఏమన్నా మీకు ఉచితంగా ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం ఎరువులు కానీ ఏమన్నా ఉచితం అంటే ఇక పింఛన్లు చేసిండు ఇస్తున్నాడు పింఛన్లు రైతులకు ఉచితంగా ఎరువులు కానీ సబ్సిడీలు ఇస్తుందా ఇయ్యలే అవి అయితే ఇవ్వలేదు ఇంకా రుణమాఫీ చేయలేదు రుణమాఫీ కాలేదు కరెంట్ ఎట్లా వస్తుంది 24 గంటలు బాగుంది కరెంట్ పర్వాలేదు 24 గంటలు వస్తుంది 24 గంటలు కరెంట్ మంచిగా ఉంది కరెంట్ బాగుండే నీళ్ళ సౌకర్యం కూడా ఇంకా గుడిసెకు ఇంటి ఇంటికి నీళ్ళ సౌకర్యం చేసిండు మిషన్ బాయ్ తనలా మిషన్ బాయ్ రైతు నీళ్ళు తాగలి నీళ్ళు అయితే ఒకరికి అడుక్కోకుండా చేసిండు మంచిగా చేసిండు ఒక్క బిందె ఒక బయటకు పోకుండా చేసిండు మంచిగా చేసిండు గ్రామంలో అభివృద్ధి అంతా మంచిగా ఉందా రోడ్లు కానీ మోరీలు కానీ ఇంకా రోడ్లు కానీ అన్ని మంచిగా చేసిండు మంచిగా చేసిండు బాగా మరి ప్రభుత్వం వచ్చినాక మరి ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు అది కట్టియలేదు ఇది ఒకటి మాఫీ చేస్తున్నాడు ఇంకా చేసిండా తెలియదు చేయలేదా తెలియదు ఇంకా అది ఒకటి ఇంకా 2 బకాయి ఇంటికి ఒకరు నౌకరీ ఇస్తున్నాడు అది ఒకటి ఇయ్యలేదు ఇయ్యలేదు మరి నౌకరీ చేసే పిల్లలకు నౌకరీ రాని 3,000 పాలు ఇస్తున్నాడు కదా నెల నెలకు వాళ్ళకు చదువుకోనికి ఏమన్నా ప్రిపేర్ కానీ 3,000 పాలు ఇస్తున్నాడు వాళ్ళకి ఇస్తాను అంటున్నారు లేవు ఎంతమంది పిల్లలు నీకు నాకు ఒక కొడుకు బిడ్డయ్య ఎంత చదివించినావు ఇక నేను 15 వరకు చదివించిన పిల్లల మరి ఏం జాబ్ దొరకలేదా 15 వరకు దొరకలేదు అంటే దొరకలేదు దొరకకనే ఇంకా ఊరుకునేవాడు పిల్లలు మరి కేసీఆర్ సార్ 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము అన్ని నోటిఫికేషన్లు వేస్తున్నాం అని చెప్తున్నారు కదా మరి వాళ్ళు జాబులు కొట్టుకోలేదు అందులో ఇంకా లేవు జాబులు అది వస్తాయి అంటున్నారు మొన్న కూడా పోయి అప్లికేషన్ పెట్టి వచ్చిర్రు ఇంతవరకు అయితే రాలేదు మరి ఖర్చులు ఎట్లున్నాయి కొనాలి మీరు చేసే వ్యవసాయానికి బయట కొనాలంటే కిరాణా షాప్ ధరలు కానీ కూరగాయల ధరలు కానీ ఎట్లున్నాయి ఇంకా కూరగాయల ధరలు బాగానే ఉన్నాయి కిరాణా ఆడుకునే కానీ రావు ఇప్పుడు చేసేదానికి ఇంకా గట్లేదు దొబ్బుతాం 2 కిలోల టమాట అయినా ఏం కొంటావు మరి కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ మరి ఎట్లా చేస్తున్నాడు సిలిండర్ ధరలు తక్కువ చేస్తుండా పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ చేస్తున్నాడా ఇప్పటికైతే ఏం తక్కువ లేవు తక్కువ లేవు సిలిండర్ 1200 అయింది ఇంకేం తక్కువ 1200 వచ్చింది 400 ఉన్న సిలిండర్ 1200 కాడికి వచ్చింది సాయం చేస్తున్నా మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఇంకేం సాయం లేదు ఇంకా 2000 వేస్తున్నాడు ఉచితంగా పిల్లలకి ఏమన్నా చదువులు అందించి మరి హాస్పిటల్కి పోతే ఉచితంగా వైద్యం అందిస్తుందా ప్రభుత్వాలు మరి ఈ 2 కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇన్ని పైసలు అయితే ఇంత పర్సంటేజ్ మీకు తక్కువ ఫీజు తీసుకొని మిమ్మల్ని ఆదుకుంటుండే మరి ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కానీ ఏమైనా ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకం ఏమన్నా ఇచ్చి మీరు ఆదుకుంటుందా వైద్యం పరంగా అన్ని విధాలుగా ఇప్పుడైతే ఏం లేదయ్యా ఇప్పుడైతే లేదు మాకైతే రాలేదు ఇంతవరకు అవి అయితే రాలేదు మేమైతే పోలేదు ఇంకా పోయిన వాళ్ళకి అయితే ఆదుకుంటున్నారంట కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చినా ఇంకా మాకు అదే సౌకర్యం ఏం చేయలేదు ఇంకా మేము కేసీఆర్ వచ్చినాక అన్ని విధాలు సౌకర్యం చేసినాకనే అయినాయి 2-3 అయినాయి కానీ అన్నయ్య 2-3 మాటలు తప్పింది అంతే ఆయన నాకంటే వచ్చే 6 నెలల మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మళ్ళీ 3వ సారి ఇవ్వాలనుకుంటారా కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా ఆయనకే ఇస్తాం ఆయనకి ఇస్తేనే కరెక్ట్ చేస్తాడు ఆయన ఇవన్నీ కరెక్ట్ అవుతాయి ఈ కాలువలు సరిగా రావు ఈ పనులన్నీ కరెక్ట్ కావు ఇంక చేయాలి ఆయనకే చేయాలి ఆయనకి చేస్తేనే మళ్ళీ ఈ పనులన్నీ అవుతాయి మంచిది మంచిది.